ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు నగరంలోని శ్రీరామ్ నగర్ నందు శనివారం పర్యటించారు. దళితులపై దాడులు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దళితులంతా సమిష్టిగా ఉంటూ ఐక్యోద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సోగరాజు మునయ్య మాట్లాడుతూ జిల్లాలో ఆధిపత్య వర్గాల వారు అడుగడుగున దళితులపై నిరంతరం దాడులు చేస్తూ భయాందోళన కల్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల మహిళపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దళిత సోదరులను కోసి చంపి శవాలను కూడా కనిపించకుండా చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డ్ కార్పొరేటర్ కటారి పల్లవి, ఆత్మకూరు మాల మహాడు నాయకులు మిద్దె చెన్నయ్య, కుంద వెంకటేశ్వర్లు, మేకల దేవదాస్, యాట ఓబులే, శివన్న, యోహన్ తదితరులు పాల్గొన్నారు. మీరు సేవలు చేస్తున్న ఈ సేవలను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూలల నుంచి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన ఆకాశంలో ధృవతారగా వెలుగుతున్న ఏకైక దళిత నాయకుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు శ్రీ విక్టర్ ప్రసాద్ గారని ఈనాడు నేను తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఆనాడు 1900 నా ఎస్సీలకు సమస్యల పైన ఎవరైతే సమగ్ర దృష్టితో సమానత్వంతో ప్రజల్లోకి వెళ్ళి ఎస్సీ సమస్యలపైన పూర్తి స్థాయిలో పరిశీలించి వారి సమస్యలను పరిష్కరించే దిశలో కృషి చేసే వ్యక్తి ఎవరని రాష్ట్ర స్థాయిలో ఒక ప్రణాళిక తీసుకున్నప్పుడు సార్ యొక్క ముఖ్య సంకల్పం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఇండియా కూడా జగన్మోహన్ రెడ్డి వారి వైపు చూసే విధంగా రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల్లో సామాన్యులకు ఎస్సీలకు అవకాశం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు వ్యక్తిలో మరి రాష్ట్రంలో ఒక అడ్వకేట్గా ఉంటూ దాదాపుగా ఎస్సీల కోసము అంబేద్కర్ ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసము రాజ్యాంగ హక్కులను ప్రశ్నించే దిశగా 30 సంవత్సరాలు ఏకదాటిగా అన్న అనేక ఉద్యమాలు చుండూరు దగ్గర నుంచి మొదలుపెట్టి నేడు జరుగుతున్న సమస్యలపైన అనేక ఉద్యమాలు చేసి మరి సీఎం గారి దృష్టిలో విక్టర్ ప్రసాద్ గారైతే నా సీఎం గారు ఏమన్నారంట తెలుసా అన్నతో నా మన ఎస్సీ ప్రజలకి మీరైతే న్యాయం చేయగలుగుతారన్నా అని అన్నారు. అంటే మరి సీఎం గారి దృష్టిలో ఒక సామాన్యుడు విక్టర్ ప్రసాద్ అన్న తను తనకంటూ ఏమి వ్యక్తిగతంగా బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తి అని చెప్పేసి మరి ఇలాంటి సామాన్యుని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎస్సీల సమస్యలపైన ఎస్సీల యొక్క ప్రతి స్థితిగతులపైన అవగాహన ఉన్న నాయకుడిని తీసుకొచ్చి మరి ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించినందుకు మరి అలాగే ఈ రాష్ట్రంలో అన్న ఎక్కిన 6 నెలల నుంచి అనేక సమస్యలపైన అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సీఎం దృష్టికి తీసుకెళ్లి దళితుల సమస్యలను పరిష్కరించే దిశలో చేసేదే కాకుండా ఎస్సీలు ఎవరైతే చంపబడినారో వారు కేసులను కూడా ట్రేస్ అవుట్ చేసే విధంగా చేసి కేసులు పరిష్కరించలేని కేసులను కూడా అన్న వచ్చాక ఎస్సీలను కేసులను పరిష్కరించి చట్టాన్ని చట్టం ప్రకారము దోషులను శిక్ష పడే విధంగా ఎంతో కృషి చేస్తున్న నాయకుడు. మరి అలాంటి నాయకుడు ఈరోజు నిన్న మన రాత్రి నుంచి కర్నూలుకి వచ్చి మరి కామవరం సమస్య పైన తిరిగి మరి మన పక్కల పసుపుల గ్రామం అనేక సమస్యల పైన మాట్లాడుతున్నప్పుడు ఎస్సీ ప్రజలు స్వయంగా అన్నారు, అన్నా ఈ రాష్ట్రంలో కాదు మేము ఇలాంటి కమిషన్ చైర్మన్ మాకు ఉన్నాడా అని చెప్పేసి మేము మీ మాటలను బట్టి విశ్వాసంతో నమ్ముతున్నామని అన్నారు. డైరెక్ట్ బాధితుడు వచ్చినప్పుడు కాల్ చేసి అధికారులతో మాట్లాడి మా వాడు మా దళితుడు మా జాతి బిడ్డ మీరు న్యాయం చేయాలని చెప్పేసి ప్రశ్నించి డైరెక్ట్గా ప్రతి సమస్యను పరిశీలించే వ్యక్తి మరి ఈరోజు మన మధ్యలో ఈ శ్రీరామ్ నగర్లో ఉండడము మనందరము సంతోషపడదగ్గ విషయం.